హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిల్లు. ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. ఈ రెండు సమానంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలి. చక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. షాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. దీన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి నేను బిర్యానీ మసాలా వేస్తున్నానండి. బిర్యానీ మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, 1-2 యాలకులు, 2 లవంగాలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ని వేసుకుందాం. చికెన్ మొత్తం వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ మసాలా బాగా చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం మగ్గడం వల్ల వాటర్ తగిలింది కదండి పైకి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే 1.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. బిర్యానీ స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. నేనైతే బిర్యానీ పౌడర్ అది ఏం వేయట్లేదండి. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అదే వేశాను. ఇప్పుడు దీంట్లోకి 1 నిమ్మకాయ వేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చికెన్ పులావ్ టేస్ట్ అయితే బాగుంటుంది పెరుగు వేసుకోవడం వల్ల. ఇదనే కాదండి, ఏ బిర్యానీ అయినా పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ నేను 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్నానండి, అది దీంట్లోకి వేసేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను నేను. ఈ వాటర్ అంతా వేసాక 1-20 నిమిషాల పాటు దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా అయితే రెడీ అవుతుందండి. మనకి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అయితే రెడీ అండి. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.